Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP వర్సెస్ వైసీపీ రాజ్యసభలో రచ్చ. ఏపీలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకునే వైసీపీ టీడీపీ ప్రజాప్రతినిధులు తాజాగా రాజ్యసభలోనూ ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నిప్పులు జరిగారు. దీనికి ప్రతిగా వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎండగట్టారు. గుడిబాడలో క్యాషినోపాయ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెట్టారు. ఏకంగా మంత్రి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగిందని, 3 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగానే వ్యాపారం చేస్తారని, పైగా దీనిని బుకాయించారని కూడా ఆయన రాజ్యసభలో వివరించారు. ప్రభుత్వానికి కూడా గుడివాడ క్యాసినోలో భాగస్వామ్యం ఉందన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కనకమేడల చెప్పారు. క్యాసినో వంటి సాంప్రదాయాలు ఏపీకి తెలియవని, దీనివల్ల యువత పెడదోవ పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని కనకమేడల వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతో సినిమాలను అడ్డుకున్నారని తెలిపారు. ఏపీలో ఆర్థిక అరాచకం నెలకొందన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయదాటిపోతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై కనకమేడల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కనకమేడల ప్రసంగానికి అడుగడుగున వైసీపీ ఎంపీలు అడ్డుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన 1000 రెట్లు మెరుగ్గా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారం తమకు సంబంధం లేదని చెప్పారు. టీడీపీ రాజకీయంగా దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే గతానికి భిన్నంగా వైసీపీ టీడీపీ సభ్యుల వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉండడం గమనార్హం.